హాయ్ అండి, హలో, నమస్తే, అందరు ఎలా ఉన్నారు? నేను మీ వహీద. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నమ్మ చేతి వంటలు. ఈరోజు మీ అందరికీ టేస్టీగా బెండకాయ పెసరపప్పు పులుసు చేసి చూపిద్దామని వచ్చేసాను. ఇది చాలా సింపుల్, అలాగే మనకి ఎప్పుడైనా నోరు బాగోకపోయినా లైట్ ఫుడ్ తినాలనుకున్నప్పుడు ఇలాంటివి చేసుకొని తిన్నామంటే కడుపుకి చాలా మంచిది, చాలా బాగుంటుంది కూడా. పెసరపప్పు కూడా చాలా మంచిది పిల్లలకు కానీ పెద్దలకు కానీ, ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ, ముసలి వాళ్ళు ఎవరైనా, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కానీ ఇది లైట్ వెయిట్ ఫుడ్, చాలా బాగుంటుంది. మరి ఈరోజు మీ అందరికీ ఈ కర్రీని నేను ఎలా తయారు చేస్తానో సింపుల్గా వీడియోలోకి వెళ్ళిపోయి ఫాస్ట్గా చూసేద్దాము. మరి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను ఒక టీ గ్లాస్తో పెసరపప్పు తీసుకొని వాటర్లో వేసి నానబెట్టుకున్నా. మనం చేస్తుంది 1/2 కిలో బెండకాయలతో బెండకాయ పెసరపప్పు పులుసు. ఉంచాల్సిన అవసరం ఉండదు. ఇది ఒక గ్లాస్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. చింతపండు ఒక 50 గ్రాములు సగం తీసుకోండి. ఒక 30 గ్రాములు చింతపండుని ఇలా వాటర్లో వేసి నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. మనకి పులుపు ఎక్కువే పడుతుంది. చింతపండు పులుపు ఎక్కువ ఉంటేనే ఈ కర్రీ టేస్ట్గా ఉంటుంది. అలాగే ఒక 1/2 కిలో బెండకాయలు తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా ఈ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం బెండకాయ పులుసు చేస్తాం కదా, అలాగే కట్ చేసుకోండి. టమాటాలు ఒక 2 తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. ఉల్లిపాయలు కూడా ఒక 2 తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి ఒక 4-5 తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు మనం ఈ పెసరపప్పుని కుక్కర్లో వేసేసి ఒక 2-3 విజిల్స్ రానిద్దాము. ఆ తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఉప్పు శుభ్రంగా కడిగి ఇలా కుక్కర్లో వేసేసుకొని వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 తీసుకొని ఇవి కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. స్మెల్ చాలా బాగుంటుంది ఈ కర్రీ వెల్లుల్లిపై వేయటం వల్ల. ఇప్పుడు ఇది మనం పొయ్యి మీద పెట్టేసి ఒక 2-3 విజిల్స్ రానిద్దాము. మనం పప్పు కడిగి పొయ్యి మీద పెట్టేసాం కదా, అది ఉడికేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసేద్దాము. ఫాస్ట్గా కర్రీ అయిపోతుంది. ఒక చిన్న బాండి పెట్టేసుకొని గిన్నె కానీ వండి కానీ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 4 దింపులు యాడ్ చేసేసుకున్నాము. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, అలాగే జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. మొత్తం 2 నిమిషాలు ఫ్రై అవనిద్దాము. తర్వాత 4 దినుసులు ఫ్రై అయిపోయినాయి కదా, హాఫ్ వరకు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, అవి యాడ్ చేసేసుకున్నాము. పచ్చిమిర్చి 1 నిమిషం వీటిని ఫ్రై అవనిద్దాము. కదా ఆనియన్ లైట్గా మగ్గిపోయింది, మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాము. కొన్ని పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నా, చూసి మనం కావాలంటే యాడ్ చేసుకున్నాము. ఈ మొత్తాన్ని 5 నిమిషాలు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోండి. బెండకాయ మనకి పూర్తిగా మగ్గిపోవాలి. ఈ ఆయిల్లో కొంచెం సేపు మూత పెట్టేద్దాము. బెండకాయ ముక్కలు యాడ్ చేసి 5 నిమిషాలు అయిపోయింది. సరే మనకి ఆయిల్లో హాఫ్ వరకు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇంకో 2 నిమిషాలు మూత పెట్టేసి టమాటా కూడా మగ్గించుకున్నాము. టమాటా మగ్గేలోపు పప్పు ఎంతవరకు అయిందో ఒకసారి చూద్దాము. చక్కగా ఉడికిపోయింది చూసారా. ఇలా ఏం వేయాల్సిన అవసరం ఉండదు, ఇది తొందరగానే నలిగిపోతుంది. చూడండి, దీన్ని జస్ట్ మన పప్పు కూతో కానీ ఇలా మ్యాష్ చేసేదంతా కానీ కొంచెం మ్యాష్ చేసుకొని తర్వాత పులుసు వేసాక అందులో యాడ్ చేసుకుందాము. ఇది కొంచెం చల్లారనిద్దాం పక్కన పెట్టేసి. టమాటా మగ్గిందేమో చూద్దాం ఈలోపు. సరే పప్పు కూడా ఉడికిపోయింది, మెతిపి పక్కన పెట్టేసుకున్నాము. మనకి వేసిన టమాటా బెండకాయ కూడా చక్కగా ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టే. ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకున్నాము. నేను 1 పెద్ద స్పూన్తో పచ్చికారం వేస్తున్నా. మీ కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. మనం పప్పు యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, అప్పుడే మనకి కారం కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా 1 స్పూన్ వేస్తున్నా, కావాలంటే యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని ఇంక ఇందులో పులుసు యాడ్ చేసేసుకోవటమే. మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాము కదా, దానిలోని పులుసు అంతా తీసి నేను ఒక బౌల్లో వేసేసుకున్నాను. దాన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకున్నాము. సరే కదా ఇలా పులుసు తీసి పక్కన పెట్టుకున్నాం, ఇప్పుడు దీన్ని యాడ్ చేసేసుకున్నాము. చెప్పాను కదా కొంచెం పులుపు ఎక్కువ ఉంటేనే ఈ బెండకాయ పులుసు టేస్ట్గా ఉంటుంది. మనం పప్పు యాడ్ చేయడం వల్ల పులుపు ఎంత వేసినా సరే తగ్గిపోతుంది. కొంచెం వేసేటప్పుడే ఎక్కువగా వేసుకోండి. మనం బెండకాయ పులుసులో చాలామంది ఎక్కువగానే వేస్తారు కదా, కానీ పప్పు యాడ్ చేస్తాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి.
ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం సేపు దీన్ని తెల్లనిద్దాము. దీనికి మనం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఆల్రెడీ నేను ఒక కప్పుతో చింతపండు పులుసు యాడ్ చేశాను కదా, ఇంకొక 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుందాం. తీసుకున్న బెండకాయలు పప్పును బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఒక పెద్ద లోటాతో యాడ్ చేశాను. చూసుకొని మీకు ఎంతవరకు పులుసు కావాలో అంత యాడ్ చేసుకోండి పప్పును బట్టి. ఒకసారి పులుసు చూద్దాము. ఒకసారి కదా చక్కగా మరుగుతుంది, మంచి స్మెల్ వస్తుంది. నాకైతే ఈ చింతపండు పులుసు ఈ ఫ్లేవరు చాలా బాగుంది. ఇప్పుడు ఇందులో పప్పు యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ అయ్యేరు. ఇందులో పప్పు యాడ్ చేసేసుకుందాము. మన పులుసు మరుగుతుంది కదా, చూడండి పప్పు మరీ మెత్తగా మెదుపుకోకుండా కొంచెం బద్దలుగా ఉండేటట్టే మెదుపుకొని ఇందులో యాడ్ చేసేసుకోండి. మొత్తం ఒకసారి కదిపి పొంగిపోకుండా మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు దీన్ని మరిగించుకున్నాము. చూసారు కదా ఇవి మాత్రం పలుచగా ఉండాలి. కొంచెం మరిగేసరికి మనకి కొంచెం చిక్కబడుతుంది, సరిపోతుంది. దీన్ని కొంచెం సేపు మరగనిద్దాము. చూడండి చక్కగా 2 నిమిషాల్లో మనకి పప్పు కూడా దగ్గర పడిపోయి పులుసు మనకి చిక్కబడుతుంది కదా, చింతపండు పులుసు పప్పు అన్నీ చిక్కబడిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. ఇవి వేయమన్నాను కదా అని ఎక్కువ వేయకండి, 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని కొత్తిమీర 1 గుప్పెడు 1 నిమిషం ఉంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే మనం. చూసారా చాలా సింపుల్గా ఉంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. సింపులే కాదు, ఒకసారి ట్రై చేయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చిద్ది. చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు రెగ్యులర్గా సాంబార్ చేసుకుంటూ ఉంటాము, కానీ ఇది సాంబార్ కాదు. మీరు ఒకసారి ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ పెసరపప్పు బెండకాయ పులుసు ఎప్పుడైనా మనకి నోరు బాగోకపోయినా ఎక్కువగా మనకి లైట్ ఫుడ్ తినాలనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలాంటిది చేసుకోండి. కమ్మగా కడుపు నిండా అన్నం తినేస్తారు. మరి వీడియో నచ్చిందా మీకు? ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి వీడియోలు ఎన్నో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.